ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం సమయంలో టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచి రేటింగ్ దక్కుతోంది. అదే సమయంలో యూట్యూబ్లో మిలియన్ కొద్ది శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ స్కిట్స్ డాన్స్ పర్ఫార్మెన్స్కి మంచి వ్యూస్ వస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ కాన్సెప్ట్ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి వారం ఒక్కో కాన్సెప్ట్తో ముందుకొస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఉంటారు. తాజాగా జబర్దస్త్లో రాకేష్ టీంలో చేసిన యోధాను తీసుకుని ఆమెకు ఓనీల ఫంక్షన్ చేయడం ద్వారా ఎపిసోడ్ని కానిచ్చేశారు. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క రకమైన కాన్సెప్ట్ని తీసుకోవడం ద్వారా ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు కొత్తదనం ఫీల్ అవుతున్నారైతే ఈసారి యోధా యొక్క శారీ ఫంక్షన్ని చేయడం మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈటీవీ మళ్ళీ మరోవారు చేసిన ఈ ప్రయోగాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఒక అమ్మాయికి ఫంక్షన్ అంటే ఎంతో హుందాగా చాలా పద్ధతిగా చేయాలి, కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో అల్లరిచిల్లరగా ఆగమాగంగా జరిపారు. డబ్బు సంపాదన కోసం ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఒక అమ్మాయికి చాలా ముఖ్యంగా భావించే ఫంక్షన్ ఇలా చేయడం ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ షో నిర్వాహకులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అభిమానులు మాత్రం సదరు ఎపిసోడ్కి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా ఈటీవీ మల్లెమాల వారికి అభినందనలు అంటున్నారు. ఫంక్షన్ చేయడం ద్వారా యోధాకి ఏ అమ్మాయికి దక్కని గౌరవం కట్టబెట్టారు, కనుక ఆ అమ్మాయి ఖచ్చితంగా మల్లెమాల వారికి రుణపడి ఉంటుంది. ఇక అమ్మాయి కుటుంబం మొత్తం కూడా ఖచ్చితంగా ఈటీవీ చేసిన పనికి సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చారు. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరైన ఫంక్షన్ కాబట్టి ఇది జనరల్గానే కుటుంబం చేసే ఫంక్షన్ లాగానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో మల్లెమాల వాళ్ళు కానీ ఈటీవీ వాళ్ళు కానీ విమర్శించడం లేదని కొందరు పనిగట్టుకుని విమర్శించే చేస్తున్నారు. వినోదం కోసం చేసిన ఇలాంటి కార్యక్రమాల్ని వివాదాలు చేసే ప్రయత్నం చేసే ముందు ఖచ్చితంగా ఇలాంటి కామెడీ షోల్ని చూడడం కష్టమవుతుంది. ఇప్పటికే కామెడియన్స్ ఎక్కడా ఇలాంటి పంచులు వేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయా అనే ఉద్దేశంతో పంచుల విషయంలో కామెడీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ భయపడుతూ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటివి కూడా చేయొద్దంటే వాళ్ళు ఏం చేయాలంటూ అభిమానులు క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో యోధ అలాగే ఆమె డాడీ చేసిన పర్ఫార్మెన్స్ కొన్ని కామెడీ స్కిట్స్ బాగా హైలైట్గా ఉన్నాయి. ఈ వారంలో అత్యధికంగా ట్రెండ్ అవుతున్న యూట్యూబ్ వీడియోల జాబితాలో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ శాతం మంది యువత యోధ ఫంక్షన్ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగనుండడం స్వాగతించినట్లుగా అనిపిస్తోంది.